బీఆర్ఎస్ కు వరుస షాకులు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరుతుంటే రాజ్యసభలో ఉన్న నలుగురు ఎంపీలు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైందనే చర్చలు జరుగుతున్నాయి. సో లోక్సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సైతం గెలుచుకోలేకపోయిన బీఆర్ఎస్ ఇప్పుడు రాజ్యసభలో ఉన్న స్థానాలను కోల్పోనుంది. అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజ్యసభలో 7 ఎంపీలు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 4 పడిపోయింది. జోగినపల్లి సంతోష్, బడుగుల లింగయ్య యాదవ్ పదవికాలం ముగియడంతో ఆ 2 కాంగ్రెస్ వశం అయ్యాయి. కేశవరావు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న కాంగ్రెస్ లో చేరి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. మిగిలిన 4 ఉంటారా ఉండరా అనే చర్చ పొలిటికల్ వైరల్ అవుతోంది. గతంలో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావు ఆ పార్టీని విడిచి బీజేపీలో చేరారు. దీంతో టీడీపీ రాజ్యసభ పక్షం బీజేపీలో విలీనమైనట్లయింది. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి అదే తీరులో రిపీట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కారు పార్టీకి చెందిన 4 ఎంపీలు బీజేపీ వైపు చూస్తున్నారంటూ ఢిల్లీలోని కమలనాథులు అనధికారికంగా ధృవీకరిస్తున్నారు. తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను కలిసేందుకు కేటీఆర్, హరీష్ రావు ఇటీవల ఢిల్లీ వెళ్లారు. 6 పాటు అక్కడే ఉండి బీజేపీ నేతలు చర్చలు జరిపారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే 2 పార్టీల మధ్య జరిగిన చర్చల్లో తొలుత బీఆర్ఎస్ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేయాలనే అవగాహన కుదిరినట్లు తెలిసింది. బీఆర్ఎస్ ఎంపీలను పార్టీ అధిష్టానమే పంపుతున్నదని ఢిల్లీలోని బీజేపీ వర్గాల సమాచారం. బీఆర్ఎస్ కు వరుస షాకులు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరుతుంటే రాజ్యసభలో ఉన్న 4 ఎంపీలు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైందనే చర్చలు జరుగుతున్నాయి. సో లోక్సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీని సైతం గెలుచుకోలేకపోయిన బీఆర్ఎస్ ఇప్పుడు రాజ్యసభలో ఉన్న స్థానాలను కోల్పోనుంది. అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజ్యసభలో 7 ఎంపీలు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 4 పడిపోయింది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోనిన్ ద్వారా అందిస్తారు. సతీష్, సంజన అధికారాన్ని కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి, నాటి టీఆర్ఎస్ పార్టీకి కంటి మీద కురుకు లేకుండా పోతుందని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా ఫలితాలు వెలువడి అధికారం మారిన నాటి నుంచే, అధికారం మారిన తెల్లవారి రోజు నుంచే ఆ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అటు ఎంపీలు కూడా పార్టీలు మారేటువంటి పరిస్థితి వచ్చింది. ఒకవైపు ఆ లోక్సభ ఎన్నికలకు ముందు ఏకంగా ఎంపీలే పార్టీలు మారినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి దాపించింది. మొత్తానికి గతంలో కూడా ఈ పార్టీ ఫిరాయింపును ప్రోత్సహించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అదే దవలో మిగతా పార్టీ ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు పార్టీలు మారుతున్నా కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఒకవేళ ఆపేందుకోసం ప్రయత్నాలు సాగించినప్పటికీ కూడా వాళ్ళ మాట ఎవరు కూడా విననటువంటి పరిస్థితి. ఒకప్పుడు పార్టీని ఏకచిత్రాధిపత్యంగా నడిపించినటువంటి కేసీఆర్ మాటను కూడా పెడచెవిన పెట్టి పార్టీలు ఫిరాయిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఒకవైపు ఏకంగా పార్టీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఎమ్మెల్యేలు ఆ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి పరిస్థితి నెలకొంది. అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ పక్షాన్నే విలీనం చేసేటువంటి పరిస్థితి కూడా వచ్చింది అనేటువంటి చర్చ సాగుతుంది. దానికి సంబంధించి కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారు. మొత్తం కూడా
ఆ పార్టీని వీడిపోయేటువంటి అవకాశం ఉంటుందని కూడా చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొదటి నుంచి కూడా అటు ఎమ్మెల్సీలు పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్సీలు నియమితులైనటువంటి ఎమ్మెల్సీలు కూడా ఏకంగా వరుస పెట్టి ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని వీడి రాజ్యసభ సభ్యులు కూడా అటు బీజేపీ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టుగా సాగుతున్నటువంటి చర్చల నేపథ్యంలో అటు బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ ఏంటి అనేటువంటి చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఒకే కాటిపైన నడిచినటువంటి పార్టీ ఇప్పుడు కుక్కలు చింతిన విస్తరిలాగా అయింది అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు చర్చిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే మొత్తానికి పార్టీకి సంబంధించి భవిష్యత్ అంతా కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇటు పార్టీలో ఎవరు కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు. పార్టీ భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనేటువంటి సందిగ్ధత నెలకొంది. ఇటు పార్టీకి సంబంధించి ఎవరికి కూడా స్వేచ్ఛ ఇవ్వకపోవడం మూలంగానే ఇటువంటి పరిస్థితి వచ్చింది. గతంలో కూడా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను పార్టీలు బెదిరించి మార్చుకోవడం మూలంగానే ఈ పరిస్థితి అనేది వచ్చింది అంటూ ఆ పరిస్థితి వాళ్ళు చూపినటువంటి బాటలోనే మిగతా పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉందంటూ కూడా చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పార్టీలు ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ పార్టీ. ఆ తోగలోనే ఆ తాను చూసినటువంటి బాటలోకి ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వెళ్తున్నారు, ఎమ్మెల్సీలు వెళ్తున్నారు అనేటువంటి ప్రచారం అయితే సాగుతుంది. సతీష్, అయితే మరి మిగిలిన నలుగురు ఉంటారా ఉండరా అనే చర్చ అయితే సస్పెన్షన్ గా అయితే కొనసాగుతుంది అంటే తెలుస్తోంది, మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కుటుంబ పార్టీగా మొదటి నుంచి కూడా ప్రచారం సాగుతుంది. కుటుంబం ఆధిపత్యమే కొనసాగుతుంది. ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళే పార్టీని పూర్తి స్థాయిలో ఆజమాయిషి చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం నడిచినటువంటి సమయంలో కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి నేతలు తప్ప మిగతా ఏ నేతలది కూడా ప్రాబల్యం లేకుండా పోయింది. కనీసం ఆ ఎమ్మెల్యేలకు కూడా కలవాలంటే అపాయింట్మెంట్ వెయిట్ చేయించేటువంటి కలిసేందుకోసం అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా గంటల తరబడి వెయిట్ చేయించేటువంటి పరిస్థితి ఉండే కనీసం స్వేచ్ఛ లేకుండా ఇబ్బందులు పడ్డాం. అధికారం ఉంది కాబట్టి కొనసాగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అభివృద్ధి కోసం అన్ని అనుసుకొని కూడా అందులో పనిచేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటూ ఆ పార్టీని వీడినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు అటు ఎమ్మెల్సీలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగానే మారేటువంటి ప్రమాదం ఉంది. ఆ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి నేతలు తప్ప మిగిలిన వారు ఎవరు కూడా మిగిలేటువంటి అవకాశం లేదంటూ కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ భవిష్యత్ ఎలా ఉంటుంది అనేటువంటిదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారినటువంటి అంశం. సంజయ్, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సతీష్. ఇక గతంలో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావు ఆ పార్టీని విడిచి బీజేపీలో చేరారు. దీంతో టీడీపీ రాజ్యసభ పక్షం బీజేపీలో విలీనమైనట్లయింది. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి అదే తీరులో రిపీట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కారు పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు బీజేపీ వైపు చూస్తున్నారంటూ ఢిల్లీలోని కమలనాథులు అనధికారికంగా ధృవీకరిస్తున్నారు. అయితే తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను కలిసేందుకు కేటీఆర్, హరీష్ రావు ఇటీవల ఢిల్లీ వెళ్లారు. 6 రోజుల పాటు అక్కడే ఉండి బీజేపీ నేతలతో చర్చలు జరిపారనే వార్తలు వినిపిస్తున్నాయి.